ఈరోజు మనకున్నది ఎక్కడ వంటారు కొండల్లో కొండలను పిండి చేసి అది మన రవికంపాడు గ్రామానికి డంపింగ్ యార్డ్గా చేసి ఈ ప్రతి ఒక్కరికి మనకి స్వచ్ఛమైన గాలి పీల్చుకునే హక్కు ఉంది. ఇది మన ప్రాథమిక హక్కు. ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ అనేక శక్తులు ఏకమైపోయి గ్రామ పెద్దలు కూడా భయపడే పరిస్థితుల్లో ఉంటాయి. చెయ్యాలని ఉంటుంది, చేయాలంటే అండగా నిలబడాలని ఉంటుంది, వారు భయపడుతూ ఉంటారు. ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఉన్న యువత మాట్లాడుతున్నప్పుడు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి కానీ మొదలు ఎందుకు ప్రతి చోటకి వెళ్తున్నానంటే ఇలాంటి యువత ఈరోజు మాట్లాడి సమస్యల్ని బలంగా వేల కోట్లు ఉండి బలంగా రకరకాల పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ వ్యవస్థని కానీ మభ్యపెట్టి భయపెట్టి ప్రజల్ని భయప్రాంతులు చేసి వారి ప్రాథమిక హక్కులు భంగం కలిగించేలా రాజకీయాలతో ముడిపడిన వ్యాపారవేత్తలు కావచ్చు, వ్యాపారంతో ముడిపడిన రాజకీయవేత్తలు కావచ్చు, ఎవరైనా ఇవన్నీ మనకు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే హక్కు కూడా మనకు లేకుండా స్థాయి చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఇది సరికొత్త యువతరం. ఇది అన్నిటికీ తెగించొస్తూ ఉన్నారు. ఇదే నేను గమనిస్తూ ఉన్నాను. ఏ మూలకి వెళ్ళినా కానీ బయటకు వస్తుంది యువత, చాలా బలంగా వస్తున్నారు బయటకు. వీరికి ఈ యువతకి ఆడపడుచులు ఆశిస్తూ ఉన్నాయి, విసిగిపోయాం అందరం. నేను కూడా ఇదే గ్రామంలో ఉండుంటే నేను ఈ రోజున నిపరండి వీరిద్దరిలాగా నేను కూడా బయటకు వచ్చేవాడిని. అలాంటిది నేను ఒక్క గ్రామం కాదు, నేను మొత్తం దేశాన్ని చూస్తున్నాను, దేశంలోని సమస్యలు నేను చూస్తున్నాను. మన కాలుష్యం కానీ అందుకే నేను గుర్తుగా మాట్లాడడానికి వచ్చాను, మీ సమస్యను తెలుసుకోవడానికి వచ్చాను. అలాగే ఒక ఇంత గ్రామం ఉంది, ఇన్ని కోట్లు పెట్టుబడి ఉంది, ఇన్ని కోట్ల బడ్జెట్ ఉంది. ఒక రైల్వే గేట్ వేస్తే చుట్టూ తిరిగి 20 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితులు. ఈ రోజుకి ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావాలి, రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి మనకి ఇలా వేల కోట్లు. ఇది లాటరేట్ అనే పేరు మీద ఇది బాక్సైట్. ఇది లాటరేట్ అనే పేరు మీద తవ్వేస్తా ఉన్నారు, ఇది బాక్సైట్. ఇది ఎన్ని వేల టన్నులు, ఎన్ని వేల కోట్లు డబ్బు ఇక్కడ ధ్వంసం చేస్తున్నారు. కానీ ఒక 10 కోట్లు పెట్టి ఓవర్ బ్రిడ్జ్ చేయలేదు. అది ప్రభుత్వాలు చేయగలిగేది. మనం ఏం కూర్చోని స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాదు మనం అడిగేది. ముందు కనీసం ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తెప్పిస్తుంది రావికంపాడికి, అది కూడా అడగలేని పరిస్థితులు. ప్రభుత్వాలు యనమల రామకృష్ణుడు గారు కావచ్చు, వారి తమ్ముడు గారు కావచ్చు, వారు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది, యువత మేల్కొంటుంది, ప్రజాస్వామ్యం బలపడుతుంది. మీరు ఇక్కడ కూర్చొని దాష్టీకాలు కానీ దౌర్జన్యాలు కానీ చేస్తే మారుతున్న కాలాలవి, మారుతున్న సమీకరణాలవి, ఒక కొత్త తరం మేల్కొంటా ఉంది. నేను 100 కోట్ల ఆదాయాన్ని వదిలేసి వచ్చినవాడిని, రాజకీయాలకు సరదా నేను ఏదో కూర్చోబెట్టి పోరాటం చేయడానికి వచ్చాను, ఈ దోపిడీ వ్యవస్థను నిలువరించడానికి వచ్చాను. వీళ్ళ వెనకాల 1000 కోట్లు ఉన్నాయా, 100 మంది గుండాలు ఉన్నారా, లేదంటే ప్రభుత్వం భయపెట్టి వ్యవస్థ చేత కూడా పనిచేయించుకుని వీరిని మార్చడానికి వచ్చాం మేము జనసేన. నాకు మీ భవిష్యత్తు కోసం వచ్చాను. మేము అడుగుతున్న 5 సంవత్సరాల భవిష్యత్తు కనీసం అడుగుతుంటా యువత భవిష్యత్తుకి మీ అన్నగా నిలబట్టడానికి వచ్చాను. ఆ భవిష్యత్తులో కనీసం స్వచ్ఛమైన గాలి, అది మన కనీస హక్కు. ఆ స్వచ్ఛమైన గాలి పీల్చుకునే స్థాయి కూడా మన గ్రామాల్లో లేదు. అది మన రవికంపాడు గ్రామాన్ని చూస్తుంటే మీకు అండగా ఇదే నేను చెప్పాను. ఇలాంటి పరిస్థితి వచ్చాను, మీరు డబ్బులు పోరాటం చేస్తున్నా గుర్తుపెట్టుకోండి. కేవలం నా భుజాల మీద పెడితే సరిపోతుంది మీ సమస్య. ఇక్కడ రావికంపాడులో మాట్లాడితే ఢిల్లీలో గొంతు నిర్మించగల అంత బలమైన గొంతు మంది. మీరు ఇక్కడి నుంచి ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు కాదు, ఏ నాయకులైనా కానీ ఏ నాయకులైనా మిమ్మల్ని భయపెడితే దొరుకుతుంది. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి పీల్చుకున్న హక్కు మీకు ఉంది. ధైర్యంగా ఎదుర్కొని మీకు అండగా ఉంటాం. ఇది ఒకరోజు సమస్య కాదు, ఒక బాధ్యతతో కూడిన మైనింగ్ పాలసీని ప్రతిసారి దీన్ని బయటికి తీసుకొస్తాం, బలమైన పబ్లిక్ పాలసీని తీసుకొస్తాం. పెద్దలు మనోహర్ గారు ఉన్నారు, అనేక మంది ప్రముఖులు ఉన్నారు, మీరందరి సమక్షంలో మేము మీకు పనిచేసే ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, పనిచేసే ఎమ్మెల్యేలు దానికి తీసుకొస్తాం. మేము దాని కష్టం మాకు తెలుసు, అన్నిటినీ నిలువరు ఎదిరించడానికి వచ్చాం, పోరాటం చేయడానికి వచ్చాం. మీ పోరాటం ఈరోజు చేస్తున్న పోరాటం, రవికంపాడు యువత చేస్తున్న పోరాటం ఉట్టిన పోదు మీకు అండగా ఉంటాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నన్ను మీటింగ్కి వెళ్ళవలసిందిగా నాకు సమీపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.